ఈరోజు గుంటూరు జిల్లా బోయిపాలెంలో వెంకటనారాయణ అనేటువంటి వ్యక్తి గాయపడినటువంటి సంఘటన గురించి తెలుగుదేశం పార్టీ వారు చేస్తున్నటువంటి ఆరోపణలు చూస్తుంటే చాలా ఆశ్చర్యం అనిపిస్తూ ఉంది. ఎందుకంటే అతనికి మీద దాడి జరిగింది, ఎవరో వచ్చి చంద్రబాబు నాయుడిని తిడుతుంటే అతను మాట్లాడడం వలన అతన్ని ఎదురు దాడి చేసి గాయపరిచారు అని చెప్తా ఉన్నారు. వాస్తవానికి పరిశీలిస్తే అతను ఏదైతే ఒక చిల్లర దొంగతనాలు చేసేటువంటి నేరస్తుడని ఆల్రెడీ అతని మీద 4 కేసులు ఉండడం జరిగింది. మరి అతను ఆ టైంలో ఉండడం వచ్చేసి మనకు పెదకూరుపాడులో ఉంటాడని చెప్పేసి తెలిసింది. మరి అతను బోయిపాలెం దగ్గర అర్ధరాత్రి తాగి మరి గాయపడినటువంటి పరిస్థితుల్లో ఈరోజు వైసీపీ వారు దాడి చేశారు, ఈరోజు దళితుల మీద దాడి చేశారు అని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఏదైనా ఒక కేసు గురించి మాట్లాడేటప్పుడు దాని యొక్క పూర్వాపరాలు తెలుసుకోవాల్సినటువంటి బాధ్యత ప్రతిపక్షాలకి ఉందని చెప్పేసి నేను భావిస్తూ ఉన్నాను. ఏది పడితే అది ముందుగానే ఆరోపణలు చేయడం, ఇదేదో వైసీపీ వాళ్ళు దాడులు చేశారని చెప్పేసి ఒక అవాస్తవాలు ప్రచారం చేస్తూ ఉన్నారు. మరి వాస్తవానికి ఈ కేసు, ఈ ఇన్సిడెంట్ తెలిసిన వెంటనే మనకు పోలీసులు ఎంక్వైరీ మొదలు పెట్టడం జరిగింది. మొదలుపెట్టిన తర్వాత అతను ఏదైతే ట్రాన్స్ఫార్మర్లు దగ్గర పవర్ సప్లై తీసేసి అక్కడ ఉన్నటువంటి కాపర్ వైర్స్ తీసుకెళ్ళి అతనుగా వాళ్ళు తెలిసింది. మరి అతను ఆ సమయంలో మరి అక్కడ ఎందుకు ఈ మధ్యకాలంలో ఆ బోయిపాలెం పరిసర ప్రాంతాల్లో ఈ విధమైనటువంటి దొంగతనాలు జరుగుతున్నాయని కూడా పోలీసులకు ఫిర్యాదులు వస్తూ ఉన్నాయి. మరి అతను ఏ విధంగా గాయపడ్డాడో అతను స్పష్టంగా చెప్పలేనటువంటి పరిస్థితి కూడా ఉంది. పోలీసులు అయితే 307 నమోదు చేసి ఎవరు నేరస్తులు, ఏ విధంగా ఈ ఇలా జరిగింది అనే కోణంలో పూర్తి స్థాయిలో విచారణ జరుపుతూ ఉన్నారు. పూర్తి స్థాయిలో విచారణ జరపకముందే దాన్ని పార్టీలకు ఆపాదించి ఈరోజు వైసీపీ వారి మీద బురద జల్లాలనేటువంటి ఒక ప్రయత్నాన్ని చేస్తున్నటువంటి విషయం చూస్తే చంద్రబాబు నాయుడు గారు ఇలా దాడులు చేస్తే యేసుప్రభు క్షమిస్తారని కూడా మాట్లాడుతూ ఉన్నారు. నిజంగా చాలా ఆశ్చర్యం వేసింది. ఎందుకంటే అసలు కేసు ఇంకా పూర్తిగా అసలు ఏం జరిగింది అన్న దాని మీద ఇంకా పూర్తిగా వివరాలు కూడా తెలియలేదు. అప్పుడే దాడులు చేశారు, దళితుల మీద దాడి చేశారు, లేదు అసలు యేసుప్రభు ఇలాంటి దాడులు చేయిస్తే క్షమిస్తారా, జగన్ పుట్టినరోజు ముఖ్యమంత్రి గారు పుట్టినరోజు కానుకగా ఈరోజు కార్యకర్తను గాయపరిచి బహుమతిగా ఇచ్చారు అని చెప్పి రకరకాలుగా మనం ఈ ఏబిఎన్ ఛానల్లో కానివ్వండి ఇవన్నీ బ్రేకింగ్ న్యూస్లు చూస్తే నిజంగా ఆశ్చర్యం వేసింది. ఒక గౌరవ ప్రతిపక్షంగా నిజంగా పూర్వపరాలను తెలుసుకోండి, నిజమైనటువంటి దాడులు జరిగినాయా, నిజంగా దాడి చేశారా అన్నది కూడా అసలు కనీసం ఆ వ్యక్తి కూడా చెప్పలేనటువంటి పరిస్థితిలో ఉంది. పూర్తి స్థాయిలో విచారణ జరుగుతుంది. ఏదైతే నిజంగా అతని మీద దాడి జరిగితే మాత్రం ఎవరిని ఉపేక్షించేది లేదు. ఖచ్చితంగా నేరం చేస్తే ఎవరైతే అతన్ని ఆ విధంగా గాయపరిస్తే ఎవరైనా కావాలని విద్వేషపూర్తంగా గాయపరిచినట్లయితే ఖచ్చితంగా వాళ్ళ మీద చర్యలు తీసుకోవడం కూడా జరుగుతుంది. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్స్ ఫర్ మోర్ వీడియోస్. సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. ఐ డ్రీమ్ ఫర్ మోర్ వీడియోస్. సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ఛానల్. డూ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. డూ వాచ్ ఐ డ్రీమ్.